ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा आ परादेवत एल्लवेळ मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ओक अद्भुतमैन उपायं तेलुसुकुंदां ई उपायं चेयडं वल्ल धनानिकि लोटु अनेदि उंडदु ई चिन्न पदार्थं धनाकर्षणं एला पेंचुकोवालो तेलुसुकुंदां ఈ చిన్న పదార్థం మనకి ధనాకర్షణ ఇస్తుంది. ఇది చూస్తున్నారు కదా, దాల్చిన చెక్క. మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఈ ఔషధం మనకి ధనాన్ని, ధనాకర్షణని, అలాగే నెగటివ్ ఎనర్జీ నుంచి మనని బయటపడివేసే ఒక అద్భుతమైన, తేలికైన మూడు ఉపాయాలు చెప్తాను ఈరోజు. ఈ ఉపాయాలు మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా తెలియజేస్తాను. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో వారి మాత్రమే చేయండి. అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు, ఏ టైంలోనే చేయవచ్చు, నెలసరి టైం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది. అలాగే నియమ నిబంధనలు, ఆహార నిబంధనలు కానీ ఎటువంటి నిబంధనలు కూడా ఏమీ లేవు. మొదటి ఉపాయంలో ఈ ఉపాయానికి కావాల్సింది దాల్చిన చెక్క. రౌండ్గా ఉన్నది కావాలి. అంటే మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా కొన్ని చెక్క తీసిన తర్వాత ఇలా రౌండ్గా బోల్గా ఉంటాయి, ఇలాంటిది ఒకటి కావాలి మొదటి ఉపాయానికి. ఏం చేయాలి చెప్తాను. తర్వాత ఒక పేపరు, పెన్ను తీసుకోండి. పెన్ను కలర్ కూడా ఏదైనా పర్వాలేదు, అలాగే పేపర్ కూడా ఎటువంటి పేపర్ అయినా పర్వాలేదు. దీనిలో మీరు ఈ ఉపాయానికి ఎలా చేయాలి చెప్తాను. ఇలా పేపర్ ముక్క తీసుకోండి. తీసుకొని మీరు మీ మనసులో ఉన్న ధన సంబంధిత కోరికలు ఏదైతే ఉంటాయో, అంటే నాకు ఇల్లు కావాలి, నాకు వెహికల్ కావాలి, నేను పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను షాప్ పెట్టాలనుకుంటున్నాను, నాకు షాపులో బాగా గిరాకీ రావాలి, నాకు అంటే రియల్ ఎస్టేట్లో నేను బాగా చేయాలనుకుంటున్నాను, అంటే ధనానికి సంబంధించిన కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పేపర్ మీద రాయండి. ఈ పేపర్ మీద రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు చక్కగా రౌండ్గా చుట్టండి. చూడండి, ఇలా రౌండ్గా చుట్టండి. చాలామందికి తెలియంది ఏంటంటే, షాపుల ముందు దాల్చిన చెక్కతో ఎర్రటి దారంతో కట్టి కనిపిస్తూ ఉంటాయి. చాలామంది తెలియదు ఎందుకు కడతారనుకుంటారు, అందంగా ఉంటుంది అనుకుంటారు. పెద్ద పెద్ద దాల్చిన చెక్క చెట్లు బెరడుతో చేస్తుంటారు. ఇలా లోపల పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇలా మిక్స్డ్ కలర్ దారం కానీ లేదంటే ఇలాంటి ఎర్రటి దారం తీసుకోండి, ఎరుపు కలర్ దారం మాత్రమే. చక్కగా దీనికి చుట్టండి, పూర్తిగా అంటే పూర్తిగా కవర్ అయ్యే విధంగా చుట్టండి. ఇలా దీన్ని చూడదాం, ఎందుకంటే లేట్ అవుతుంది, ఇది కొంచెం త్వరగా అయిపోతుంది. ఇలా చూడండి, ఇలా దాల్చిన చెక్క చుట్టూతా ఈ ఎర్రటి దారాన్ని చుట్టండి. ఇలా మిక్స్డ్ దారం అయినా పర్వాలేదు, లేదంటే పూర్తిగా మనం బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు. ఇలా మీరు చుట్టండి పూర్తిగా. ఇదిగోండి, రెడీ అయింది. ఇప్పుడు మీరు మనం ఏం చేయాలంటే, చుట్టిన తర్వాత మొత్తం దాల్చిన చెక్క మొత్తం కూడా దారంతో కవర్ చేసేయాలి. ఏదైతే మీరు ఇది చుట్టారో దీన్ని మీరు ఇంట్లో అయితే కనుక మీ బీరువాలో పెట్టుకోండి. తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంకేం మంత్రం లేదు, ఏమీ లేదు. దీంట్లో మీరు కోరికలు మాత్రం రాసుకున్నారు, ఈ దారం చుట్టారు, దీన్ని తీసుకుని వెళ్ళి మీ కోరికలు దీంట్లో ఉన్నాయి, కవర్ చేశారు. మీరు ఇంట్లో ఏదన్నా మీరు వ్యాపారం చేస్తున్నా, ఇంట్లో ధనానికి సంబంధించిన లోపాలు ఉన్నా, అవన్నీ తీరడం కోసం మీరు ఇంట్లో చుట్టారు. దీన్ని తీసుకువెళ్ళి చక్కగా మీ బీరువాలో పెట్టుకోండి. అదే మీరు వ్యాపార సంస్థ అనుకోండి, అదే షాపు కావచ్చు లాంటిది, మీరు బిజినెస్ చేసే ఏరియా ఏదైనా పర్వాలేదు, మీరు మీ దుకాణమైనా ఆఫీస్ అయినా, మీ ఆఫీస్ కానీ అలాగే మీరు చిన్న షాపు కానీ బండి కానీ తోపుడు బండి కానీ ఇలాంటిది ఏదైనా సరే, ఏదైతే ద్వారం మన బండి లోపలికి అంటే మనకి లోపలికి వెళ్తాం కదా, ఆ ద్వారం బయట మన గుమ్మడికాయలు ఇవన్నీ కడుతుంటాం కదా, ఆ ప్రదేశంలో అంటే పైన షట్టర్ పైన భాగంలో బయట పక్కన దీన్ని తగిలించాలి. దీన్ని దారంతో పైన కట్టేయాలి మీ కోరికలని రాసి. పెద్ద పెద్ద షాప్స్లో మనం బయట ఇలా దారంతో కట్టిన దాల్చిన చెక్కవి వేలాడ కట్టి ఉంటాయి, 4, 5, 6 ఒకటి డెకరేషన్గా ఉంటాయి, పూర్తిగా కట్టేసి. ఎందుకంటే ఇలా కట్టడం వల్ల మీ బిజినెస్లో ధన రాబడి పెరుగుతుంది.
ఇంట్లో బిజినెస్ చేసిన వారికైనా సరే పెరుగుతుంది. ఇంట్లో బీరువాలా పెట్టుకుంటే ఇంట్లో వ్యాపారం చేసేవారికి ధన సంబంధ సమస్యలు ఏదైతే ఉంటాయో అవి తీరుతాయి. వ్యాపారం చేసేవారికి అలాగే ఆఫీసులో ఉన్నవారికి ఏదైతే ముఖద్వారం పైన బయట తగిలిస్తారో వారికి జనాకర్షణ కలిగి ధనానికి లోటు అనేది ఉండదు. ఇది ఎప్పుడు మార్చుకోని అనుమానం వస్తుంది. మీరు దీన్ని ఒక సంవత్సరం పాటు అలా ఉంచవచ్చు. తర్వాత మీకు మార్చాలి అనిపించిన మనసుకి అప్పుడు దీన్ని మార్చవచ్చు. దీన్ని తీసుకువెళ్ళి పారే నీళ్ళలో వదిలేయటమే. ఇది మొదటి ఉపాయం. అలాగే రెండో చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని నెలలో మొదటి రోజు అంటే 1st తారీఖు నాడు చేయాలి. తప్పకుండా చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది కొంచెం దాల్చిన చెక్క పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మీ కుడి చేతిలో ఇది కుడి చేయి అనుకోండి, ఇలా తీసుకోండి. తీసుకొని మీరు మీ కుడి చేతితో పట్టుకున్న తర్వాత మీ ఇంటి బయటికి వెళ్ళండి. మెయిన్ తలుపు ఉంటుంది కదా, మన మొదటి తలుపు, మన ఇంట్లోకి వచ్చే మొదటి తలుపు, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి బయటికి వెళ్ళి మీరు ఇంటికి లోపలికి వచ్చే ముందు అలా నిలబడండి. మీ ద్వారం వైపు మీ ముఖం ఉండాలి. నిలబడి ఏదైతే అంటే మీ బయట గుమ్మానికి బయట మీ ముఖద్వారం మెయిన్ ద్వారానికి బయట నిలబడి మీరు ఏం చేస్తారంటే ఈ కుడి చేతిలో ఉన్న ఇలా పట్టుకున్న మీరు ఏదైతే పొడి ఉందో దాచిన చెక్క పొడిని చక్కగా అంటే పొడి చేసుకోండి, మిక్సీలో పొడి చేసుకోండి. పొడి చేసుకున్న తర్వాత మీ మనసులో ఈ విధంగా అనుకోండి, ఏమనంటే నాకు ధన సమస్యలు తొలగిపోవాలి, అలాగే ధన సంపద పెరగాలి, నాకు ఈ సంవత్సరం మొత్తం కూడా ధన రాబడి కలగాలి, అలాగే ధనానికి లోటు లేకుండా ఉండాలి, మా ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి, ప్రవేశించకుండా ఉండాలి, ఎవరి చెడు దృష్టి కూడా మా మీద పడకూడదు అని మనసులో అనుకుని మీ చేతిలో ఉన్న దాల్చిన చెక్క పొడిని మీ గుమ్మం వైపుకి ఉఫ్ఫని వదండి, ఉఫ్ఫని వదండి. ఈ పొడి అంతా చేతిలో ఉన్న పొడి అంతా కింద పడుతుంది. మీరు ఇది కూడా ఏ రోజునైనా చేయవచ్చు. చేస్తున్నప్పుడు అంటే మొదటి రోజున, అంటే ఆ రోజు సోమవారం వచ్చిందా మంగళవారం వచ్చిందా వేరే ఏ వారం వచ్చిందని అక్కడ మీకు సమస్య కాదు. మొదటి తారీఖు రోజున, ప్రతి నెల మొదటి తారీఖు రోజున మీ ఇంటి బయట మీరు గుమ్మం దగ్గర ఇది చేయండి. చేయటం వల్ల దీని ఏమవుతుందంటే మీకు ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో అడ్డంకులు తొలగుతాయి. అప్పుడు మీరు ఉదయాన్నే చేశారనుకోండి, సాయంత్రం వరకు ఈ పౌడర్ని అలాగే గుమ్మం దగ్గర వదిలేయండి. సాయంత్రం చేస్తే రేపు ఉదయం వరకు కూడా వదిలేయండి. తర్వాత మీరు చీపిరితో దీన్ని ఊడ్ చేయవచ్చు. పొద్దున చేస్తే సాయంత్రం ఊడ్ చేయవచ్చు, సాయంత్రం చేస్తే మార్నింగ్ ఊడ్ చేయవచ్చు. ఇలా నెలకొక్కసారి మొదటి తారీఖు నాడు చేస్తే చాలు. ఇలా మొదటి రోజున చేయటం వల్ల మీకు ఏదైతే ఇబ్బందులు అడ్డంకులు తొలగి ధన రాబడి పెరగడానికి ఇది హేతువుగా పనిచేస్తుంది. అలాగే మూడో ఉపాయం చెప్తాను. మనం ప్రతిరోజు చాలామందిని కలుస్తూ ఉంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు కొంతమంది మన మీద ఏడుస్తూ ఉంటారు, వ్యాపార రీత్యా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. వాళ్ళతో మాట్లాడి నీకేంటి చాలా బాగుంది, మాకే ఇబ్బంది పడుతున్నాము, మీకు నీకే వ్యాపారం బాగా నడుస్తుంది, నీ ఉద్యోగం బాగుంది, మీకేంటి మీ పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు, ఇలా ఏడుస్తూ ఉంటారు. ఇలా ఏడ్చిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి వస్తాం, ఇంటికి వస్తాం. మనకి వాళ్ళ నుంచి నెగటివ్ ఎనర్జీ మనకు పాస్ అవుతుంది ఆ ఏడుపు అనేది. దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరు వారంలో ఒక్కసారైనా మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని కొద్దిగా కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఎవరైతే మీ మీద ఇలా కలిసినప్పుడు ఏడుస్తూ ఉంటారు, అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వారు కావచ్చు, వ్యాపారంలో చేసే వ్యక్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే, ప్రతి వారిలోనూ ఒక నకారాత్మక శక్తి ఉంటుంది. దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి నకారాత్మక శక్తిని కూడా దాల్చిన చెక్క పౌడర్ అనేది తీసివేస్తుంది. ఆయుర్వేదంలోనూ తంత్రంలో దాల్చిన చెక్కకి అద్భుతమైన స్థానం ఉంది. అంతకుముందు వీడియోలో కూడా నేను దాల్చిన చెక్క గురించి చెప్పాను. లక్ష్మీప్రదం, గ్రహాల యొక్క స్థితిగతులు బాగోకపోయినా దాల్చిన చెక్కను వాడటం వల్ల మార్పులు వస్తాయని అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది. ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఖచ్చితంగా 100%కు 100% ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన శక్తి ఈ దాల్చిన చెక్కకు ఉంది. ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఆహార నిబంధనలు లేవు.
నెలసరి ఉన్నప్పుడు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఇది వ్యాపారాభివృద్ధి కోసం మొదటి ఉపాయం. వ్యాపారాభివృద్ధి కోసం, కుటుంబాభివృద్ధి కోసం, ధనానికి సంబంధించిన సమస్యల కోసం మొదటిది. ఇలా రౌండ్గా ఉన్నది మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇలా సగం ఉన్నది కాదు, దొరుకుతాయి మీకు షాపుల్లో వెళ్తే వాళ్ళు ఇస్తారు. ఒక రౌండ్గా ఉన్నది తీసుకోండి. చాలామంది మీకు అనుభవం ఉంటే చూసిన వారు ఎవరైనా సరే షాపులు బయట ఇలా దాల్చిన చెక్క పెద్దవి కట్టి ఉంటాయి, జనాకర్షణ కోసం కడతారు. షాపు ఓనర్లు ఎవరైనా సరే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఇలా కట్టి చూడండి, జనాకర్షణ కలుగుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.